హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సభ్య వ్లాగ్స్. నేను మీ సభ్య. ఈరోజు నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నాను అంటే, ఆల్రెడీ మీరందరు కూడా టైటిల్ చూసే ఉంటారు కాబట్టి సో ఆల్మోస్ట్ మీ అందరికి కూడా అర్థమయ్యే ఉంటుంది. సో నేను చేసిన కొన్ని మిస్టేక్స్ మీరు కూడా చేయకూడదు అని చెప్పేసి నేను వీడియో అయితే ఈరోజు తీయడం అనేది జరిగింది. సో ఈ వీడియో వల్ల యూజ్ ఏంటి అంటే, ఒక 100 సబ్స్క్రైబర్స్ అలాగే 200 సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో అయితే చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే నేను ఒకసారి ఈ మన ఈ ఛానల్లో అయితే లాస్ట్ టైం నేనైతే గుంటూరు కారం మూవీకి అయితే వెళ్ళాను. సో ఆ మూవీ అయితే నేను షార్ట్ వీడియో అనేది మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. సో నేను ఏంటంటే స్టార్టింగ్ నుంచి వెళ్ళేటప్పుడు అదంతా కూడా తీశాను. అక్కడ మూవీకి వెళ్ళాక నేను స్క్రీన్ అయితే తీశాను అక్కడ. సో తీయడం వల్ల అయితే నా ఛానల్కి అయితే స్ట్రైక్ పడింది. సో నేనైతే అప్పటికప్పుడే రిమూవ్ చేసేసాను. ఒక 30 మినిట్స్ తర్వాత స్ట్రైక్ అని నాకు కనిపించింది. తర్వాత నేను రిమూవ్ చేసేసాను. నా క్రోమ్లోకి వెళ్ళి చూస్తే ఇంకా స్ట్రైక్ అనే ఉంది. అది నాకు వేరే వాళ్ళ సజెషన్ ఏంటి చేశానంటే, అది ఒక 3 మంత్స్ దాకా ఉంటుంది ఆ స్ట్రైక్, వెళ్ళదు అన్నమాట. ఏంటి అంటే తర్వాత నా ఛానల్ గ్రోత్ అయితే కొంచెం తగ్గుతుందంట, తర్వాత ఆటోమేటిక్గా జెన్యున్గానే వెళ్తుంది. సో ఒక స్ట్రైక్ పడింది కాబట్టి 3 మంత్స్ కొంచెం ఛానల్ అయితే కొంచెం డల్గా ఉంటుంది. నార్మల్గా ఛానల్కి 3 స్ట్రైక్స్ పడితే కనుక ఆటోమేటిక్గా ఛానల్ అనేది డిలీట్ అయిపోతుందండి. సో అందరూ కూడా, యాక్చువల్గా నాకు యూట్యూబ్ నుంచి అయితే మెయిల్ వచ్చింది. సో నాకు ఒక ఇలా స్ట్రైక్ పడింది అని చెప్పేసి నేను ఆ మెయిల్కి అయితే రిప్లై ఇవ్వడం అయితే జరిగింది. ఇక నుంచి ఇలాంటి మిస్టేక్ అనేది నేను చేయను అని చెప్పేసి నేను ఆ మెయిల్కి అయితే రిప్లై ఇచ్చాను. సో అక్కడితో ఇంకా క్లియర్ అయిపోతుంది, కాకపోతే మనకు కొంచెం ఛానల్ గ్రోతింగ్ అనేది తగ్గుతుంది. సో నేను చేసిన మిస్టేక్ మీరు కూడా అసలు చేయొద్దు. నార్మల్గా లాంగ్ వీడియోస్కైనా సరే, షార్ట్ వీడియోస్కైనా సరే, మనం అప్లోడ్ చేసేటప్పుడు మ్యూజిక్ ఉంటుంది కదా. సో ఆ మ్యూజిక్ అనేది మనం చూసుకొని జాగ్రత్తగా అప్లోడ్ చేసుకోవాలండి. నార్మల్గా చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఇవన్నీ, టిక్టాక్స్లో ఇలాంటివి ఉంటాయి కదా, సో అవన్నీ కూడా యూట్యూబ్లో అనేది అప్లోడ్ చేసేస్తున్నారు. సో అలాంటి అప్లోడ్ చేసినప్పుడు మన ఛానల్ గ్రోత్ అవుతుందే తప్ప దానికి ఎటువంటి అమౌంట్ కూడా, ఒక రూపాయి కూడా రాదండి. అసలు రావడం అనేది జరగదు అమౌంట్ అయితే. జస్ట్ నార్మల్గా ఛానల్ అయితే గ్రోత్ అవుతుంది, కానీ మనీ అయితే అసలు ఒక రూపాయి కూడా రాదు యూట్యూబ్ నుంచి. నేను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను ఆల్రెడీ ఒక 1 ఇయర్ బ్యాక్ ఒక ఛానల్ అయితే తీశాను, సభ్యా అని చెప్పి. ఆ ఛానల్ అంటే, ఆ ఛానల్లో నాకు సబ్స్క్రైబర్స్ 495 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నాయి. అందులో నాకైతే ఒక 2 కాపీరైట్స్ పడ్డాయి. సో నేనైతే అవి డిలీట్ చేసేసాను. మళ్ళీ కమ్యూనిటీ అయితే నాకైతే కమ్యూనిటీ అయితే ఆఫ్ చేయడం అయితే జరిగింది. అంటే ఒక 5 మంత్స్కి కమ్యూనిటీ అనేది ఆఫ్ అయిపోయింది. సో నేను చేసిన కొన్ని మిస్టేక్స్ మీరు కూడా చేయొద్దు అని చెప్పి ఆ ఛానల్ నేను అక్కడితో వదిలేశాను. సో ఇప్పుడు నేను ఒక 6 మంత్స్ బ్యాక్ కొత్తగా ఛానల్ అయితే తీయడం జరిగింది. ఇప్పుడు దాకా నా ఛానల్లో ఎటువంటి రిమార్క్ కూడా లేదు. కాకపోతే మన లాస్ట్ టైం నేను మూవీకి వెళ్ళా కదా, సో దానికి షార్ట్ వీడియో మాత్రమే నాకు స్ట్రైక్ అనేది వచ్చింది. సో అది కూడా నేను డిలీట్ చేసేసాను, కాకపోతే కొంచెం గ్రోత్ అనేది తగ్గుతుంది. నార్మల్గా మీరు కుకింగ్స్ అయినా, వ్లాగ్స్ ఇలాంటివి ఏ వీడియోస్ తీసినా సరే, డైరెక్ట్గా మనం వీడియోకి కనిపిస్తేనే వీడియో అనేది మనకు ఎక్కువ గ్రోతింగ్ అనేది ఉంటుంది, అలాగే ఛానల్కి సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. సో అలా ఇంకా మనం డైలీ యూట్యూబ్లో అనేది డైలీ ఒక వీడియో అనేది కూడా అప్లోడ్ చేస్తూ ఉండాలి. సో మనకు అలా వాచవర్స్ కూడా పెరుగుతుంది, ఛానల్ ఇంకా గ్రోత్ అవుతుంది. షార్ట్ వీడియోస్కి ఏంటి అంటే మనకు సబ్స్క్రైబర్ పెరుగుతారు. ఇంకా లాంగ్ వీడియోస్కి ఏంటి అంటే మనకు వ్యూస్ అండ్ వాచవర్స్ అయితే ఎక్కువ వస్తాయండి. సో మనం వీడియో ఏది తీసినా సరే దానికి థంబ్నెయిల్ ప్లస్ అది కాకుండా ఇంకా టైటిల్, ఈ రెండు బాగుంటే చాలండి, వీడియో ఆటోమేటిక్గా అనేది మీకు వెళ్ళిపోతుంది. ఇంకా యూట్యూబ్ కూడా బాగా రికమెండేషన్ చేస్తుంది. అంటే మనం షార్ట్ వీడియో అనేసరికి పెట్టంగానే ఏ వీడియో కూడా వెళ్ళదండి, షార్ట్ వీడియోకి అయితే ఒక 30 మినిట్స్ అనేది మనం ఆగాలి. తర్వాతే అది యూట్యూబ్ అనేది ఆటోమేటిక్గా రికమెండేషన్ అనేది చేస్తుంది. ఇప్పుడు నేనైతే కొన్ని వీడియోస్ అయితే మార్నింగ్ అప్లోడ్ చేస్తాను. నాకు మార్నింగ్ అప్లోడ్ చేసినా సరే ఒక్కొక్కసారి ఆఫ్టర్నూన్కి అయితే సరే ఒక 4 వ్యూస్ 5 వ్యూస్ ఒక అబ్బబ్బ అంటే ఒక 10 వ్యూస్ అంతకుమించి ఎక్కువ రావు. తర్వాత ఈవినింగ్ అయ్యేసరికి మనకు యూట్యూబ్ ఛానల్ అనేది ఆటోమేటిక్గా రికమెండేషన్ చేస్తుంది కాబట్టి సో ఒక్కొక్కసారి 1K కూడా వెళ్ళిపోవచ్చండి, చెప్పలేము. వీడియో ఏంటి అంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుందండి బాగా. అలాగే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు, ఎందుకంటే మనకు ఎక్కువ వ్యూస్ రావట్లేదు, అలాగే సబ్స్క్రైబర్స్ ఇవన్నీ కూడా పెరగట్లేదు అని చెప్పేసి. అంటే స్టార్టింగ్లో నేను కూడా అలాగే అనుకున్నానండి,
ఏంటి అసలు వ్యూస్ రావట్లేదు, నాకు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అనుకున్నాను. కానీ డైలీ మనం వీడియో అప్లోడ్ చేస్తే తప్పకుండా వ్యూస్ అనేది పెరుగుతుంది. అలాగే మనం షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే సబ్స్క్రైబర్స్ అనేది తప్పకుండా పెరుగుతారండి. అలా ఎవరూ అనుకోవద్దు దయచేసి. చాలామంది అనుకోవచ్చండి మీకే సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారు, సో మీరు చెప్తున్నారేంటి యూట్యూబ్ గురించి అని అనుకోవచ్చు. ఎందుకంటే నాకు ఆల్రెడీ జరిగింది కాబట్టి, సో నేను మీ అందరికీ కూడా నాకు తెలిసిందే తెలిసిందల్లా కూడా నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియోకి ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టినా సరే నేను అసలు పట్టించుకోనండి, ఎందుకంటే నేను చెప్పాల్సింది కాబట్టి నేను చెప్పాను, అంటే నాకు తెలిసిందల్లా నేను చెప్పాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.